కార్పొరేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ బడులను అభివృద్ధి చేస్తున్నామని పాలకులు చెబుతూ ఉంటారు. అయితే క్షేత్రస్థాయి పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. రాష్ట్రంలోని అన్ని పాఠశాలను అభివృద్ధి చేశామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా కొన్ని బడులు మాత్రం ఇప్పటికే కనీస మౌలిక వసతులు లేక దుర్భర పరిస్థితుల్లో ఉన్నాయి. ఈ పరిస్థితి ఉదాహరణే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూడు మండలంలోని గాంధీ బొమ్మ సెంటర్లో ఉన్న బాలికల ప్రాథమిక ఉన్నత పాఠశాల. ఈ పాఠశాలను 60 సంవత్సరాల క్రితం కట్టిన పాఠశాల కావడంతో శిథిలావస్థలో ఉంది. ఆఫీస్ రూంపై కప్పు ఒకసారిగా కూలింది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పాఠశాల భవనం పూర్తిగా నానిపోయి ప్రమాదానికి నిలయంగా మారింది. విద్యార్థుల్ని బడికి పంపాలి అంటే తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఈ పాఠశాల గోడల లోపల ఇటుకలన్నీ బయట కనిపిస్తూ పెచ్చులుడిపోయి ఎప్పుడు కూలిపోతుందో అనే దుస్థితిలో ఉంది. వర్షం వస్తే ఇక రోజు స్కూల్కు సెలవే. పాఠశాల పరిసర ప్రాంతాల్లో చెత్త మురుగు పేరుకుపోయి దర్శనమిస్తుంది. తరగతుల నిర్వహణతో పాటు మధ్యాహ్న భోజనం కూడా విద్యార్థులు అదే గదిలో తినాల్సిందే. తమ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు. మై నేమ్ ఇస్ ఎం శ్రీవర్ష. ఐఎమ్ స్టడింగ్ ఇన్ 9th క్లాస్ ZPHS గర్ల్స్ మణుగూరు. మా స్కూల్లో వర్షం పడడం కారణంగా చెమ్మ వచ్చి వర్షం నీళ్లు చుక్కలు పడుతున్నాయి. అలాగే గోడలు ముట్టుకుంటే షాక్ కొడుతుంది. అలా మన స్టాఫ్ రూమ్ కూడా కూలిపోయింది. మేడమ్స్ అందరూ లైబ్రరీలో ఉంటున్నారు. అన్ని క్లాసులు కూడా చెమ్మ వచ్చేసి ఒక క్లాస్లోనే కూర్చుంటున్నాం. కమాండ్ 2 క్లాసెస్ లాగా గవర్నమెంట్ సంధించి మాకు బిల్డింగ్ శాంక్షన్ చేయాలని కోరుకుంటున్నాం. మై నేమ్ ఈస్ ఎం వర్షిణి ఫ్రమ్ 9th క్లాస్ ZPHS గర్ల్స్ మణుగూరు. నిరంతర వర్షాలు పడడం కారణంగా మా క్లాస్ రూమ్లన్నీ చెమ్మ వస్తున్నాయి. పైన పెచ్చులూడి మొత్తం మీద పడుతున్నాయి. రూమ్స్లో వాల్స్ కూడా ఎత్తొస్తున్నాయి. పైనుంచి వాటర్ డ్రాప్స్ పడుతున్నాయి. అలా వర్షాల కారణంగా మా స్టాఫ్ రూమ్ కూడా కూలిపోవడం జరిగింది. మేడమ్స్ కూర్చోవడానికి కూడా రూమ్స్ లేవు. మేము ఉండడానికి కూడా ఎక్కువ రూమ్స్ లేక కంబైన్డ్ క్లాసెస్ కూర్చోబెడుతున్నారు. పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలు లేవని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరుగుదొడ్లు కూడా సరిగ్గా లేక అనారోగ్య పాలవుతున్నారు. పాఠశాల శిథిలావస్థకు చేరిపోవడం వల్ల గోడల లోపల ఇటుకలన్నీ బయట కనిపిస్తూ పెచ్చులుడిపోయి ఎప్పుడు కూలిపోతుందని భయంగా ఉంటుంది అంటున్నారు. టీచర్లు చెప్పే పాఠాలు వినాలా లేక కూలుతుందో అని భయపడాలా అంటున్నారు విద్యార్థులు. అధికారులు తమ స్కూల్ సమస్యపై స్పందించి చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. నమస్తే అండి, నా పేరు స్వర్ణజ్యోతి. మాది జిల్లా పరిషత్ బాలకులత పాఠశాల మణుగూరు. ఈ పాఠశాలకి గత 60 సంవత్సరాల చరిత్ర ఉంది. అయితే గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా మార్నింగ్ స్కూల్ అవర్స్లో ఈ రేకు ఈ పగిలి పడిపోవడం జరిగింది. సో టీచర్స్ కూర్చునే రూమ్ కానీ లేకపోతే ఆఫీస్ రూమ్ కానీ షోరూమ్ కానీ ఇవన్నీ కూడా పాత నిర్మాణాలు. సో దీనివల్ల ఏమవుతుందంటే వర్షాలు కురుస్తున్నాయి, అలాగే రేకులు కూడా డ్యామేజ్ ఉన్నాయి. కొన్ని రూమ్స్లలో వరుసగా వర్షాల కారణంగా నిమ్ము కూడా వస్తుంది. ప్రజెంట్ అయితే పిల్లల్ని సేఫ్ సైడ్ కూర్చోపెట్టాము. దీనికి ఒక పరిష్కారంగా మీ ద్వారా అధికారులకు తెలియజేస్తాం.